రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారని ఉదయగిరి మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకట రామారావు తెలియజేశారు. మహిళలను ఇబ్బందులు పెడితే 21 రోజుల్లో వారికి శిక్ష అమలు చేస్తామని చెప్పడం జరిగిందని రాష్ట్రంలో ఎక్కడా కూడా ఈ శిక్షలు అమలు కావడం లేదని ఆయన తెలియజేశారు. నెల్లూరు జిల్లా వెంజమూరులోని టీడీపీ మండల కరణార గూడ నరసారెడ్డి ఇటీవలే బైక్ యాక్సిడెంట్ జరిగింది. సందర్భంగా ఆయనను ఉదయగిరి మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకట రామారావు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చెంచల బాబు యాదవులు పరామర్శించారు. అదేవిధంగా వెంజమూరు మండల కన్వీనరు నర్సారెడ్డి ఒక చిన్న యాక్సిడెంట్ జరగడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు నర్సారెడ్డి గారి ఇంటికి వచ్చి ఆయన పరామర్శించడం జరిగింది. ఆయన ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అయితే గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఈ వింజమూరు మండలంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కోసం దాదాపుగా సోమసల్ నుంచి వాటర్ తీసుకొచ్చి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కోసం 460 కోట్ల రూపాయలతోటి టెండర్ పిలిచి వర్క్ కూడా మొదలుపెట్టే టైంలో ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఆ టెండర్ క్యాన్సిల్ చేయడం జరిగింది. నేను ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యేని ఒకటి అడుగుతున్నా, అయ్యా నువ్వు గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్నోసార్లు వింజమూరు వచ్చినప్పుడు నన్ను గెలిపిస్తే నేను ఎమ్మటే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పను మొదలు పెడతానని చెప్పావు. కానీ మేము టెండర్ పిలిచి వర్క్ పని మొదలు పెట్టేదాన్ని మీరు వచ్చి క్యాన్సిల్ చేయించారు ఇక్కడ. అదే కాకుండా ఈరోజు వింజమూరులో హాస్పిటల్ కట్టించాం బ్రహ్మాండంగా 2 ఎకరాల్లో. దాన్ని కరోనా టైంలో కూడా మీరు దాన్ని వాడుకోలేకపోయారు. కనీసం కరోనా వచ్చినప్పుడు కరోనా సెంటర్గా దాన్ని తయారు చేసి లేపారు. ముంజిమూరు